ఇప్పటి పోరలు మస్తు షారునరబ్బా మనం ఒకటంటే ఆలు నాలుగు అంటారు మనం అట్లా కాదురా అంటే చెల్ నాకంటే ఎక్కువేరకనా నీకు అని అంటారు అది తప్పురా అంటే అలాయించి అదే పని చేస్తారు మనకు పోలీసులు అంటే భయం కానీ పోరలకు కాదు బా జాప్త మాట్లాడతారు బరాబర్ అడుగుతారు టీచర్లు అంటే కూడా అంతే ఉన్నట్టున్నది పోన్రి ఈ నడమొచ్చిన అన్ని వీడియోలు కలిపి చూస్తే ఎట్లా తయారైందో మీకే ఎరకైతుంది సార్ నీకు దండం పెడతా సార్ అవతల సీరియల్ టైం అవుతుంది నన్ను చెప్పున ఇంటికాడ దోల్తూ రా సార్ అని బతిన్లాడుతున్నాడు బుడ్డోడు అరే ఆగురా జర అన్నం తిననీరా అని సారు ఆయన పట్ట పగటిల్లి సీరియల్ ఎందుకు వస్తాయి రా అంటే ఇప్పుడు రాదురా నైట్ వస్తుంది ఇది ఏ స్కూల్లో జరిగిందో గాని సోషల్ మీడియాలో మస్తు గిరకలు కొడుతుంది ఇక మొన్న కర్నూలు జిల్లాలో ఒక బుడ్డోడు పెన్సిల్ కొట్టేసిందని పోలీస్ స్టేషన్ కు పోయి దోస్తు గారి మీద కంప్లైంట్ ఇస్తే వీడియో చూసిన వాళ్ళంతా చిన్నగా నవ్వలే ఏ హనుమంతో ఇచ్చినాడంట కదరా కేసా కేసు ఎందుకురా గీ మహబూబ్ నగర్ తమ్ముడు యాదుందా నెత్తికి హెల్మెట్ లేదు మూతికి మాస్క్ లేదు దోస్తుగా నెక్కించుకొని బండి మీద చక్కర్లు కొడతాంటే పోలీసులు ఆపిండ్రు పోరలు బండ్లు నడపొద్దని తెలియదా నీకు లైసెన్స్ ఉందా అని అడిగితే బబ్లిగం నమ్ముకుంటా మనోడు మాట్లాడుతుంటే పోలీసులే పరిశాన అయినరు ఇక కొత్తగూడెం జిల్లాలో గీ తమ్ముడిని దోస్తుగాడు కొట్టిండని పోలీస్ స్టేషన్ కురికిండు కేసు పెడతానికి స్టేషన్ పోయి సార్ వాళ్ళని జైల్లో పెట్టాను సార్ కొద్దిగా భయం పెట్టాను సార్ మొన్న కరీంనగర్ లో గీ తమ్ముడు మమ్మీని డాడీ ఓడిచిండు పరారైతుండు జల్దిన పట్టుకోమని పోలీసులకు చెప్పే పోరలు గింతంత లేరు గాని ఎంత దైన్యమో చూడుర్రి స్టేషన్ కు పోవాలంటే పెద్దలే బుగులు పడతారు అసొంటిది ఎంత గట్టిగా మాట్లాడుతున్నారు పెద్దగా అయినాక మనోళ్ళు ఇంకెంత తోపులు అవుతారో గాని ఈ నడుమ సోషల్ మీడియాలో రచ్చ చేసిన తమ్ముళ్ళందరినీ ఓ పారి తీన్ మార్లకు పట్టుకొచ్చి మీకు చూపించినమన్నట్టు మరి కేసు ఎందుకురా ఇప్పుడు వద్దంటే